First of all, మా ఊరి మినిస్టర్ గారు ఇందకన రెడ్డి గారికి థాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇక్కడికి వచ్చినందుకు అంతే కాకుండా లక్ష్మీ పర్వతమ్మ గారు అసలు మీరు మా మూవీలో నటించడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం మాకు థాంక్ యూ అమ్మా నేను కలలో కూడా అనుకోలేదు మిమ్మల్ని చూస్తానని థాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు స్పెషల్ థ్యాంక్స్ అండి అలాగే మన వరంగల్ శ్రీను గారు నేను అసలు అనుకోలేదు మా మూవీ ఈ రోజు ఇప్పుడు థియేటర్లో రావడానికి మెయిన్ రీజన్ అసలు మమ్మల్ని ముందుండి నడిపించేది ప్రస్తుతం వరంగల్ శ్రీను గారు థ్యాంక్ యూ సో మచ్ మీకు అలాగే మా సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి అసలు నేను అసలు నాకు ఫస్ట్ టైం అండి నేను స్టేజ్ పైన మాట్లాడడం నాకు చాలా స్టేజ్ ఫియర్ కానీ మా కృష్ణ అసలు ఎంతో చాలా కష్టాలు పడ్డాడు ఇక చెప్పలేదు అసలు ఇక నేను ఈయన కోసం నేను మాట్లాడాలి అనుకున్నాను మాట్లాడుతున్నాను ఎవరినైనా మర్చిపోతే మాత్రం నన్ను క్షమించండి శ్రీలేఖ గారు మీ మ్యూజిక్ అనేది అసలు మా మూవీలో హైలైట్ మ్యామ్ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మా ఆదిత్య మాధవ్ అన్నయ్య మీరు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు మాకు థ్యాంక్ యూ సో మచ్ ఇది అలీ గారు నేను థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి కామెడీ ఉంది మూవీలో మా నిర్మల్ గురించి నిర్మల్ కళాకారుల గురించి అంతరించిపోతున్న కళను మళ్ళీ బ్రతికించడానికి ఇంకా వాళ్ళకి మంచి గుర్తింపు మంచి పేరు రావాలని ఒక ప్రయత్నం మేము చేశామండి చాలా చక్కటి మూవీ బుస్కాన్ అసలు నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ చాలా చక్కగా ఎంత అందంగా అంటే అసలు చాలా చక్కగా ఉంటారు అనురాగ్ గారు మంచి ఫ్యూచర్ ఉండాలండి మీకు మీ అందరికీ అసలు ఇంకా అవకాశాలు వస్తూనే ఉండాలి మీరు ఇంకా పై స్థాయికి వెళ్తూనే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సినిమాను అసలు అందరూ చూడాలి ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ ఖచ్చితంగా మమ్మల్ని అలాగే మా సినిమా కోసం పాటుపడ్డ వాళ్ళని రామ్ నాయక్ అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య అసలు నా మ్యారేజ్ అవ్వక ముందు నుండి కూడా మా కిట్టుకి అసలు ప్రతి దాంట్లో ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి ఎవరినైనా మర్చిపోతే మమ్మల్ని క్షమించండి వాసన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఓకే